హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛామ్స్ ఈరోజు మనం వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ లో పిల్లలకి ట్రావెల్లో ఉన్నప్పుడు ఈజీగా కలిపి పెట్టేస్తే ఒక సెర్లాక్ రెసిపీని చూసేద్దామండి సో దీనికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి సో దీనికి కావాల్సింది ఒక లో ఫ్లేమ్లో ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోండి దీంట్లో రెండు కప్పుల మరమరాలు వేసుకోండి పఫ్డ్ రైస్ అంటారు దీన్ని సో ఈ మరమరాలు వేసుకొని లైట్గా వేపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవడం మర్చిపోకండి సో ఇలా వేపుకున్న తర్వాత ఇవి కొంచెం క్రిస్పీ అయ్యే రకంగా వేపుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని సెపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో రెండు బాదం పప్పులు వేసుకోండి తర్వాత వన్ ఫోర్త్ కప్ శనగపప్పు వేసుకోండి ఇందులోకి మనం యాలుకని కూడా ఒకటి వేసుకుందామండి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీని లోపల ఉన్న గింజల్ని తీసి వేసేసుకోవాలన్నమాట వేసుకుని అన్నిటినీ కూడా డ్రై ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంతేనండి పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా కలిపేయాలో కూడా చూసేద్దాము సో యూజువల్గా ఒక టూ స్పూన్స్ అయితే మనకి సరిపోతుందండి పిల్లలకి లేదా మీ పిల్లలు తినే అమౌంట్లో మీరు తీసుకోండి దీంట్లోకి కొద్ది కొద్దిగా వామ్ వాటర్ని యాడ్ చేస్తూ దీన్ని పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట నార్మల్గా సెర్లాక్ కలిపినప్పుడు మనం ఏ కన్సిస్టెన్సీలో కలుపుతామో అదే కన్సిస్టెన్సీలో దీన్ని కూడా మనం కలుపుకోవచ్చు ఇది పూర్తిగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి టూ మినిట్స్ పక్కన పెట్టండి దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా మీరు పిల్లలకి పెట్టేసేయొచ్చు చూసారా ఎంత ఈజీగా తయారు చేసేయొచ్చు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మీ పిల్లలకి ఫుడ్ సో ఈ రకంగా డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి రెసిపీనే ఇంకొకటి కూడా నేను పోస్ట్ చేశాను దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో రెండు ట్రై చేయండి మీ పిల్లలకి ఏది నచ్చితే అది పెట్టచ్చు మీ ఇంట్లో ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం